హలో హాయ్, ఐఎమ్ డాక్టర్ నిఖిత, వర్కింగ్ ఇన్ ఎలడన్ డెంటల్ హాస్పిటల్స్, కేపిహెచ్పి, కొండాపూర్ అండ్ మణికొండ, బంజార్ హిల్స్. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద నాన్ కేరియస్ లీజన్స్. అంటే మనకి ఇది వరకు నేను ఆల్రెడీ చెప్పాను మీకు, కేరియస్ పుచ్చు వల్ల మనకి టీత్ ఎలా లాస్ అవుతుంది, దానివల్ల డిఫెక్ట్స్ ఏంటి, దానివల్ల ట్రీట్మెంట్స్ ఏం చేసుకోవాలని. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, కేరీస్ కాకుండా ఇంకా మన పళ్ళని దేని ద్వారా లాస్ అవుతుంది, దేనివల్ల డిఫెక్ట్స్ వస్తాయి అనేది చెప్తానండి. దాన్ని ఏమంటారంటే ఎరోజన్, అబ్రేషన్ ఆర్ అఫ్రాక్షన్ అంటారు. ఇది ఎలా కాజ్ అవుతుంది అంటే ఇంప్రాపర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఆర్ సలైవా నార్మల్గా పిహెచ్ లెవెల్లో మెయింటైన్ అవ్వనప్పుడు. అంటే మనకి ఇప్పుడు డైరెక్ట్ రా ఫ్రూట్స్, సిట్రస్ ఫ్రూట్స్ కానీ, ఆర్ డైరెక్ట్ కన్సంప్షన్ ఆఫ్ వైన్ ప్రోడక్ట్స్ కానీ, ఇలాంటి ఏమైనా సిట్రస్ యాసిడిక్ కండిషన్లో ఉన్న మీడియం ఫుడ్ ఏదైనా తీసుకుంటే మీ పళ్ళు ఒక లేయర్ ఆఫ్ ఎనామిల్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది బయట నుంచి జరిగేది. లోపల నుంచి మనకి ఎలా డిఫెక్ట్స్ వస్తాయి అంటే, ఇఫ్ యూ హ్యావ్ సివియర్ గట్ ప్రాబ్లమ్, మీకు జిఐటీ ప్రాబ్లం ఏమైనా ఉంటే, సివియర్గా వామిటింగ్స్ ఏమైనా ఎక్కువ అవుతున్నప్పుడు, ప్లస్ మీకు మార్నింగ్ సిక్నెస్ ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్కి, ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఈ వామిటింగ్ కండిషన్ కానీ, ఈ బర్బ్స్ కానీ, ఇది అసిడిక్ ఇన్ కండిషన్. సో వెన్ దే డైరెక్ట్లీ కాంటాక్ట్ యువర్ టీత్, ఏమవుతుంది అంటే మన టీత్ పైన ఎరోజన్, ఒక లేయర్ పోతుంది, ఎరోడ్ అయిపోతుంది. సో దీనివల్ల మనకి సెన్సిటివ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా మనకి హ్యాబిట్స్ కూడా ఉంటాయి. ఏంటి అంటే ఇన్వాలంటరీ హ్యాబిట్స్, నైట్ టైం వాళ్ళు క్లెంచింగ్ హ్యాబిట్స్ ఉంటాయి, బ్రక్సిజం అంటాం దాన్ని. సో దాన్ని బట్టి ఏంటంటే నైట్ నిద్రపోయినప్పుడు వాళ్ళు పళ్ళు కొరుకుతూ ఉంటారు. సో దాన్ని బట్టి ఏమవుతుంది అంటే మనకు పళ్ళు పైన ఉన్న ఒక లేయర్ ఇరిగిపోవడం కానీ, అరిగిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఇది కాకుండా ఇంకా వేరే హ్యాబిట్స్ ఏంటంటే బ్రషింగ్ టెక్నిక్స్, సివియర్ ఇంప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్స్. అంటే మనకి టీత్ యెల్లో కలర్లో ఉన్నాయని చెప్పేసి చాలా సివియర్గా బ్రష్ చేస్తూ ఉంటారు వైట్ అవ్వడానికి, అలా అవ్వండి. సో దాన్ని బట్టి మీరు ఇంకా మీ టీత్ని ఒక లేయర్ పైన ఉన్న లేయర్ని అరిగించినట్టు అవుతారు, గమ్కి టీత్కి మధ్యలో ఉన్న ప్లేస్ని. సో దీనివల్ల ఒక డిఫెక్ట్స్ కూడా మనకి సెన్సిటివిటీ కాజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఇట్లాంటివి ఏమైనా ఫేస్ చేస్తుంటే యూ హ్యావ్ టు విజిట్ యువర్ డెంటిస్ట్. మనకు ట్రీట్మెంట్ ప్లాన్స్ వేరేగా ఉంటాయండి. ఇఫ్ యూ సీ యర్ టీత్ ఆర్ యెల్లో, యూ హ్యావ్ టు ఫస్ట్ విజిట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద థింగ్స్ ప్రాపర్లీ. ఇఫ్ యూ విగరస్లీ బ్రష్, దట్ డజంట్ గోయింగ్ టు చేంజ్ ఆర్ ఆల్టర్ ద కలర్ ఆఫ్ యువర్ టీత్. మీకు ఒకవేళ జిఐటీ గట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే విజిట్ యువర్ డాక్టర్ రెస్పెక్టివ్లీ. ఒకవేళ మీకు ఒకవేళ సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ తినే హ్యాబిట్ ఉన్నా, ఏమైనా ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉన్నా, యూ హ్యావ్ టు మినిమైజ్ ఇట్. సో దీనివల్ల మనకి పైన ఉన్న లేయర్ ఆఫ్ ఎనామిల్ ఎరోడ్ అయిపోతుందండి, అండ్ బ్రష్ టెక్నిక్స్ వల్ల డిఫెక్ట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ ఒకవేళ మీకు నైట్ టైం ఏమైనా బ్రక్సిజం, క్లంచింగ్ హ్యాబిట్స్ ఉంటే, మనకి నైట్ టైం వాడడానికి స్ప్లింట్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఒకసారి మాకు విజిట్ అవుతే మీ ప్రాబ్లమ్ని బట్టి, దాన్ని బట్టి, కాజ్ని బట్టి మేము ట్రీట్మెంట్ చేయడం ఉంటుంది. ఇది పుచ్చు వల్ల వచ్చింది కాదండి, కేవలం హ్యాబిట్స్ ఆర్ మన ఇంటర్నల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వచ్చిన డిఫెక్ట్స్ అనమాట ఇవన్నీ. సో దీని ప్రకారం ఒకవేళ సివియర్ డిఫెక్ట్స్ ఉంటే దానికి రెస్టరేషన్స్ కానీ, ఒకవేళ మినిమల్ డిఫెక్ట్స్ ఉంటే, సెన్సిటివిటీ ఎక్కువ ఉంది అలాంటివి ఏమైనా ఉంటే, మనకి పేస్ట్ వాడడం కానీ, పేస్ట్లో ఆల్టరేషన్స్ కానీ చెప్తాం మీకు. సో డూ విజిట్ అవర్ క్లినిక్ ఇఫ్ యూ ఆర్ ఫేసింగ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. థ్యాంక్ యూ.